కార్యకర్తలు కానీ ప్రజలంతా ముందుకు వచ్చి మాట్లాడడానికి ఏమైనా మాట్లాడచ్చు. ఆయన నేను విశాఖపట్నం అని నువ్వు ఎందుకు విశాఖపట్నం పోలేదని నేనేం సమాధానం చెప్తాను? ఆయన అక్కడిని తిరిగి పంపించారు. నువ్వు విశాఖపట్నం పోకుండా విజయవాడ కొందుకు వచ్చి పరామర్శించావంటే దానికి సమాధానం ఏముంది? కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి, అడిగేవాళ్ళని మీరు క్వశ్చన్ చేయాలి తప్ప ఆ క్వశ్చన్ తీసుకొచ్చి మమ్మల్ని క్వశ్చన్ చేయడం ఇర్రెలవెంట్ అవుతుంది. మీరు కూడా ఒక విధంగా చెప్పాలంటే కొత్త మీడియా ఉంది, దాంట్లో కూడా ఏం చెప్పను, ఇప్పుడు ఇక్కడ అవసరం లేదు, తర్వాత మాట్లాడతా. వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఆయన ఉద్దేశం నేనేమంటానంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఏం చేయాలో చేస్తాం, అవసరం అనుకున్నప్పుడు కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్తాం. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సింది గవర్నర్, అదే మరి రాజ్యాంగాన్ని అమలు చేయాల్సింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రాష్ట్రం ఇలాంటివి చేసినప్పుడు లా అండ్ ఆర్డర్ కానీ ఇంకొక సమస్య వచ్చినప్పుడు కేంద్రం కూడా జోక్యం చేసుకునే హక్కు ఉంది, వాళ్ళు కూడా దీన్ని నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది. ఎమర్జెన్సీ కంటే భయంకరమైన సిచ్యువేషన్. ఎమర్జెన్సీలో మిడ్ నైట్ వచ్చి గోడలు ఎవరు దూకల పోలీసులు, ఇప్పుడు మిడ్ నైట్ వచ్చి గోడలు దూకుతున్నారు, ఆ పరిస్థితిలో ఉన్నారు. ఎమర్జెన్సీ కంటే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా మా మనో నిబరాన్ని దెబ్బతీయలేరు. ఆ విషయం అవునయ్యా, ఇనయ్యా, ఇను, నువ్వు ఇక్కడ ఉన్నావు. ఒక సెలబ్రిటీ వస్తాడు, మనుషులు వస్తారు, సెలబ్రిటీ మనుషులు తీసుకుపోవాలన్నా కంట్రోల్ చేయడానికి ఎవరి డ్యూటీ అది? లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్. నేను ముఖ్యమంత్రి 14 ఏళ్ళు పనిచేశా, ఫండమెంటల్గా మీకు అర్థం కాకుండా మీరు అడిగితే క్వశ్చన్. అందుకే వాళ్ళు మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు అలాంటి వాళ్ళు ఆటలు సాగుతాయి. మీరు కూడా చీకొట్టి ఏమయ్యా బుద్ధుందా లేదా, జ్ఞానం ఉందా లేదా మీకు, పోలీసులు ఫీల్ అయ్యి మీటింగ్లు పెట్టద్దు అంటారా మీరు అని మీరు అడిగినప్పుడు వాళ్ళు బుద్ధి వస్తుంది. సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో కూడా కొంతమంది బ్రిటిష్కి ఊడిగం చేసిన వాళ్ళు ఉన్నారు, అందుకే వీళ్ళ ఆటలు సాగాయి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి నా ఒక్కడ బాధ్యత కాదు, పవన్ కళ్యాణ్ గారి ఒక్క బాధ్యత కాదు, అందరం సమీకృతం కావాలి, అందరం అడగాలి. రేస్ కుక్కల మారిగా మీరు మహాడకపోతే మీరు అటు ఇటు తాళాలేస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడలేం. ఒకరిద్దరు ఉంటారు నాకు తెలుసు, మీకు కూడా ఫిట్టింగ్ రిప్లై ఒకటే, మీకు ఏదైనా ధైర్యం ఉంటే ఒకసారి అడిపి వ్యతిరేకం రాసి మళ్ళారా అప్పుడు మాట్లాడదాం. థ్యాంక్ యూ.